గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. ఈరోజు నవోదయ సైనిక్ స్కూల్ శిక్షణలో భాగంగా మనం ఈరోజు తెలుగు భాష నుండి కొన్ని విషయాలు మనకి నవోదయ క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం తెలుగు భాష నుంచి వచ్చే పాసేజ్ సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఈ పాసేజ్ క్వశ్చన్లో ముందుగా మనకి ఏమిస్తున్నాడంటే పాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఉంటున్నాయి. దాంతో పాటే పాసేజ్లో ఉన్నటువంటి కొన్ని పదాలు తీసుకొని ఆ పదాలని ఏ భాషా భాగాలు, ఆ పదాల నుంచి దాని అర్థాలేంటి, దాని పర్యాయ పదం ఏంటి, దాని యొక్క వ్యతిరేక పదం ఏంటి అని అడగడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం పాసేజ్ సంబంధించి భాషా భాగాల్ని నేర్చుకుందాం. రెడీయా మరి? ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు భాషా భాగాల కోసం తెలుసుకుంటాం. సో భాషా భాగాలు అంటే ఏంటో మనం తెలియాలి. సో భాష అంటే మనం ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఉందే, దాన్ని మనం భాష అని చెప్పి అంటూ ఉంటాం. మనం ఉపయోగించే భాష మనకి మన యొక్క లాంగ్వేజ్. అయితే ఈ భాష యందలి ఉన్నటువంటి భాగాలనే భాషా భాగాలు అని చెప్పి అంటారు. సో భాషా భాగాలు అంటే ఏంటమ్మా? భాష యందలి భాగాలను భాషా భాగాలు అంటారు. ఈ భాషా భాగాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఐదు రకాలుగా మనం చెప్పుకుంటాం. సో భాషా భాగాలు ఎన్ని రకాలమ్మా? ఇవి ఐదు రకాలు. ఎన్ని రకాలమ్మా ఇవి? ఐదు రకాలు భాషా భాగాలు. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ నామవాచకం. సెకండ్ వన్ సర్వనామం. థర్డ్ వన్ విశేషణం. ఫోర్త్ వన్ క్రియా. ఫిఫ్త్ వన్ అవ్యయం. సో భాషలో ఉన్నటువంటి భాగాలను భాషా భాగాలు అంటారు నేర్చుకున్నాం. ఇవి ఎన్ని రకాలంటే ఐదు రకాలుగా మనం చెప్పుకున్నాం. దీంట్లో మొదటిది నామవాచకం, రెండవది సర్వనామం, మూడవది విశేషణం, నాలుగవది క్రియా, ఐదు అవ్యయం. ఓకే, ఇది మనకి భాషా భాగాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ నామవాచకం. నామవాచకం అంటే ఏంటి? నామవాచకం అనగా పేర్లను
పేర్లను తెలిపేదానిని నామవాచకం అంటారు. పేర్లను తెలిపేదాన్ని నామవాచకం అంటారు. ఇది ఏంటి పేర్లు, ఎలాంటి పేర్లు అంటే, ఇది మనకి మనుషుల పేర్లు, మనుషుల పేర్లను అలాగే జంతువులు, పక్షులు, ప్రదేశాలు, వస్తువులు, సంస్థలు, మనుషుల పేర్లను, జంతువుల పేర్లను, పక్షుల పేర్లను, ప్రదేశాల పేర్లను, వస్తువుల పేర్లను, ఏదైనా సంస్థల పేర్లను నదులు, సరస్సులు, పర్వతాలు, సముద్రాలు, మొదలగు పేర్లను తెలిపేది. సో నామవాచకం అంటే అందరికీ అర్థమైంది అనుకుంటా. సో నామం అంటేనే పేరు. ఓకే, నామవాచకం అంటే పేర్లను తెలిపేదానిని నామవాచకం అంటారు. ఇది మనుషుల పేర్లు అవ్వచ్చు, రాముడు, భీముడు, కృష్ణుడు, రవి, శివ, గీత, సీత, లత, ఏదైనా మనుషుల పేర్లను, అలాగే జంతువుల పేర్లు మనం, జంతువులకు పేర్లు ఉంటాయి, గుర్రము, కుక్క, ఏనుగు, ఇలా జంతువులకు పేర్లు ఉంటాయి. అలాగే పక్షుల పేర్లు కూడా ఉంటాయి, కొంగ, కాకి, చిలుక, పావురం. అలాగే ప్రదేశాలు ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, ఇలాంటి నగరాలకు నగరాల పేర్లు, ప్రదేశాల పేర్లు, వస్తువుల పేర్లు, కుర్చీ, బల్ల, వస్తువుల పేర్లు కూడా. అలాగే సంస్థల పేర్లు, కొన్ని రకాల సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల పేర్లు, సొసైటీసు. అలాగే నదుల పేర్లు, గంగా, గోదావరి, కృష్ణ, ఇలాంటి నదుల పేర్లు. సరస్సుల పేర్లు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు. అలాగే పర్వతాల పేర్లు, హిమాలయ పర్వతాలు, ఇంద్రకీలాద్రి పర్వతం, ఇలాంటి వింధ్య పర్వతాలు, ఇలాంటి పర్వతాల పేర్లు. అలాగే సముద్రాల పేర్లు, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, అంటే సముద్రాల పేర్లు. ఇలా ఏదైనా పేర్లను కోసము తెలిపితే దానిని నామవాచకం అంటారు. సో నామం అంటేనే పేరు. పేర్లను తెలిపే దానిని నామవాచకం అంటారు మనకి. సో ఈ విధంగా కూడా అడగచ్చు. రాముడు మంచి బాలుడు, దీంట్లో నామవాచకాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మనం
ఓకే. సో రాముడు పేరు కాబట్టి రాముడు అనే పదము నామవాచకంగా మనం తెలియజేసుకుంటాం. అలాగే హిమాలయ పర్వతాలు, హిమాలయాలు ఎత్తైనవి, హిమాలయాలు ఎత్తైనవి. దీంట్లో హిమాలయాలు అండర్లైన్ చేశాడు. హిమాలయాలు అన్నది ఏ భాషా భాగానికి చెందిన పదము అని అడగచ్చు. అప్పుడు హిమాలయాలు అంటే అది ఒక పర్వతాల పేర్లు కాబట్టి పేర్లను తెలిపే దానిని ఏమంటారు? నామవాచకం. సో ఇది నామవాచకానికి సంబంధించినది. సో ఈ విధంగా మనం భాషా భాగాల్లో ఫస్ట్ వన్ నామవాచకాన్ని. సో ఇప్పుడు మనం నామవాచకం కోసం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం సర్వనామం కోసం నేర్చుకుందాం. ఓకేనా మరి? రైట్. సో సెకండ్ వన్ భాషా భాగాల్లో రెండవది సర్వనామం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేదానిని సర్వనామం అంటారు. సో సర్వనామం అంటే ఏమమ్మా? నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. అంటే ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ రాముడు మంచి బాలుడు చెప్పుకున్నాం కదా, దీంట్లో రాముడు అనేది నామవాచకంగా చెప్పుకున్నాం. మరి రెండవ ఇంకోసరికి మళ్ళీ రాముడు అందమైనవాడు, మళ్ళీ రాముడు గొప్పవాడు, ఇలా ప్రతిసారి రాముడు 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 అని చెప్పుకోకుండా ఒకసారి మనం రాముడు చెప్పాం కదా, సో సెకండ్ టైము ఆ రాముడు అనేటువంటి పదానికి బదులుగా, ఆ నామవాచకానికి బదులుగా అతడు వాడుతున్నాము. రాముడు మంచి బాలుడు, అతడు అందమైన వాడు. ఇక్కడ అతడు చెప్పాం కదా, ఇది సర్వనామం అవుతుంది. అంటే నామవాచకానికి బదులుగా వాడితే దానిని సర్వనామం అని చెప్పి అంటారు. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. సో ఇవి ఎలాగ ఉంటాయంటే అది, అవి, అతడు, ఆమె, ఇలాంటి పదాలు సర్వనామాలు, సర్వనామాలు. సో ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ రాముడు మంచి బాలుడు, అతడు తెలివైన వాడు, అతడు తెలివైన వాడు. రాముడు మంచి బాలుడు, అతడు తెలివైన వాడు. దీంట్లో అతడు అనేది మనకి సర్వనామము. సెకండ్ వన్ విమల, విమల తెలివైనది, ఆమె అందమైనది. దీంట్లో
ఆమె అనేది సర్వనామం. అంటే సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. అతడు, ఆమె, అది, అవి, ఏం, అలాగే ఇది, ఇవి, ఇలాంటి వాటిని మనము సర్వనామంగా చెప్పుకుంటాము. పాసేజ్లో మనకి ఒక వాక్యం అంటే మనం పాసేజ్ చేసినప్పుడు ఆ పాసేజ్లో ఏదైతే నామవాచకం ఉందో రెండో వాక్యంలో ఆ నామవాచకానికి బదులుగా అతడు, ఆమె పదాలు వస్తూ ఉంటాయి. ఈ దీంట్లో సర్వనామాన్ని గుర్తించండి అని మనకి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి శబ్దాలను మనం సర్వనామం అని చెప్పి అంటాము. ఓకే, అర్థమైంది అనుకుంటే అందరికీ థ్యాంక్ యూ. అలాగే మనకి భాషా భాగాల్లో మూడవది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. భాషా భాగాల్లో మూడవది చెప్పాలి, మూడవది విశేషణం. మూడవది విశేషణం. విశేషణం అంటే ఏమిటి? నామవాచకము సర్వనామాల యొక్క విశ్లేషించే దానిని విశేషణం అంటారు. అంటే నామవాచకం సర్వనామాల యొక్క నామాల యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. నామవాచకం సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. దీంట్లో ఏముంటాయంటే వాక్యంలో ఉండే రంగు, రుచి, రంగు, రుచి, వాసన మొదలగు వాటిని తెలియజేస్తుంది విశేషణము. నామవాచకం యొక్క గుణాన్ని కానీ నామవాచకం యొక్క అంటే నామవాచకం యొక్క రంగు, రుచి, వాసనని లేదా సర్వనామాల యొక్క రంగు, రుచి, వాసనని తెలియజేస్తే దానిని విశేషణం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే, విశేషణం అంటే నామవాచకాల యొక్క గుణాన్ని తెలిపేది. ఎలాంటి గుణం ఉంటుంది? గుణాలంటే ఏంటి అవుతాయి అంటే మంచి, చెడు, అలాగే ఏదైనా రంగులు, తెలుపు, ఎరుపు, నలుపు, పచ్చ, పసుపు, నీలం, ఏదైనా రంగులు, అలాగే ఎత్తు, లోతు, పెద్ద, చిన్న, మంచి, చెడు, ఎలాంటి వాటిని మనము విశేషణాలు అని చెప్పి చెప్పుకుంటాం. సో విశేషణం అంటే నామవాచకం సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపేదానిని విశేషణం అంటారు. సో ఇవి విశేషణాలను ఏంటేంటిగా చెప్పుకుంటామంటే విశేషణాలు అని మనం వేటిని చెప్పుకుంటామంటే ఏం, రంగులు అంటే తెలుపు, నలుపు, ఎరుపు, నీలం, ఎక్స్ట్రా, ఇలాంటివి రంగులు ఏవైనా సరే అవి విశేషణాలే. అలాగే తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఇలాంటివన్నీ కూడా రుచులు. అలాగే
మంచి చెడు కోపం ఇలాంటి వాటిని మనం చెప్పుకుంటాం విశేషణాలుగా. అలాగే ఎత్తు లోతు ఇలాంటి వాటిని మనం ఇవన్నీ కూడా విశేషణాన్ని తెలిపే పదాలు, విశేషణాన్ని తెలిపే పదాలు. సో ఇలాంటి వాటిని మనం విశేషణాన్ని తెలిపే పదాలుగా చెప్పుకుంటాం. ఉదాహరణ చూస్తే నేను తెలుపు చొక్కా ధరించాను. దీంట్లో విశేషణం ఏంటి? తెలుపు. తెలుపు అనేది ఇక్కడ రంగు. అలాగే రెండో వాక్యం చూస్తే అతడు మంచివాడు. దీంట్లో మంచి అనేది విశేషణాన్ని తెలిపే పదం. అలాగే పర్వతం ఎత్తుగా ఉంది. పర్వతం ఎత్తుగా ఉంది. దీంట్లో ఎత్తు అనేది విశేషణాన్ని తెలిపే పదం. అలాగే నది వేగంగా ప్రవహిస్తోంది. దీంట్లో వేగం అనేది విశేషణాన్ని తెలిపే పదం. సో మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే పాసేజ్లో ఒక వాక్యం తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాసేజ్లో రాజుగారికి ప్రజల పట్ల దయాగుణం కలిగి ఉంది. సో దీంట్లో విశేషణాన్ని గుర్తించండి అంటే సో దయా అనేది అక్కడ మనం విశేషణంగా చెప్పుకుంటాం. లేదంటే రాజుకి కోపం ఎక్కువ ఉంది, దీంట్లో విశేషం గుర్తించండి అన్నప్పుడు మనం కోపం అనేదాన్ని విశేషణంగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం విశేషణానికి ఏంటో పూర్తిగా తెలుసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు విశేషణం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నాలుగవది అయినటువంటి క్రియ కోసం మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేర్చుకునే భాషా భాగం పేరు క్రియా. క్రియా అంటే ధాతువు. క్రియ అనగా ధాతువు. ఓకే, క్రియ అంటే ఏంటంటే పనులను. నామవాచకము సర్వనామాలు చేసేటువంటి పనులను స్థితులను తెలియజేసే దానిని క్రియా అంటారు. నామవాచకం సర్వనామాలు చేసే పనులను స్థితులను తెలియజేసే దానిని క్రియ
క్రియ అంటారు. అంటే క్రియ అంటే మనకు తెలుసు వెర్బ్స్ అనే అర్థం, ఓకేనా? సో ఇవి ఎలా ఉంటాయి అంటే, ఓకే, ఏవైనా పనులు అంటే చదవడం, రాయడం, ఆడడం, తినడం, ఓకేనా? ఇలాంటివి ఏవైనా సరే మనకి క్రియగా చెప్పుకుంటాం. సో వాక్యాల్లో ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఓకే, రాణి పుస్తకం రాణి పుస్తకం చదివింది. సో చదివింది అనేది మనకి క్రియ అవుతుంది. అలాగే పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. సో ఆడుకుంటున్నారు అనేది ఇక్కడ క్రియ. సో ఈ విధంగా నామవాచకాలు సర్వనామాల యొక్క చేసే పనులు కానీ స్థితులను కానీ తెలియజేస్తే దానిని మనం క్రియ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇది భాషా భాగాలలో నాలుగవది క్రియ. ఇకపోతే చివరిది ఐదవది మనం తెలుసుకుందాం. భాషా భాగాలలో చివరిది అవ్యయం. ఇప్పుడు మనం అవ్యయం కోసం తెలుసుకుందాం. అవ్యయం, అవ్యయం అంటే లింగ వచన విభక్తి, లింగ వచన విభక్తి సంబంధం లేకుండా, సంబంధం లేకుండా ఉండే పదాలు అవ్యయాలు. లింగ వచన విభక్తి సంబంధంతో, విభక్తులతో సంబంధం లేనివి. అక్కడ లింగం అనేది ఉండదు, అంటే అది స్త్రీలింగమా పుంలింగమా అనేది ఉండదు. లింగ వచన విభక్తి సంబంధం లేకుండా వచ్చేవి. అలాగే వచనాలు అంటే ఏకవచనం బహువచనం, అంటే లింగం, అక్కడ లింగము ఉండదు వచనము ఉండదు, ఏ విభక్తి పదంతో కూడా సంబంధం లేకుండా ఉండే వాటిని అవ్యయం అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో భాషా భాగాలలో చివరిది అవ్యయం. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఆహా, అయ్యో, అక్కడ, ఇక్కడ ఇలాంటి పదాలకు వచ్చేసరికి మనం వీటిని అవ్యయాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అక్కడ అన్నప్పుడు అది ఏ విభక్తి కాదు, ఏ లింగము కాదు, ఏ వచనము కాదు. అలాగే అయ్యో, అయ్యో అంటే అది స్త్రీలింగంగా పుంలింగమా, ఏ లింగము కాదు. అంటే లింగము వచనము విభక్తితో సంబంధం లేకుండా ఉంటే దానిని అవ్యయం అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో భాషా భాగాలు దీంతో మనకి పూర్తయింది. భాషా భాగాలు ఏంటండి? ఐదు. ఫస్ట్ వన్ నామవాచకం, సెకండ్ వన్ సర్వనామం, థర్డ్ వన్ విశేషణం, ఫోర్త్ వన్ క్రియ, సో లాస్ట్ వన్ అవ్యయం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇలాంటి మరిన్ని క్లాసుల కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను.